जीहेचमसी ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు బండి సంజయ్. భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత అక్కడే కొత్త కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. మజ్లీస్ ముక్త్ హైదరాబాదే తమ లక్ష్యమన్న సంజయ్ ఓల్డ్ సిటీ సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిందని అన్నారు. పాత బస్తీకి మెట్రో కంపెనీలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాత బస్తీకి మళ్లీ మళ్లీ వస్తామని చెప్పారు. మేయర్ ఎన్నికను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో టిఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు బండి సంజయ్. బండి సంజయ్ తో వెంటే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ రోజు శుక్రవారం హిందువులందరూ కూడా శుక్రవారాన్ని ఒక శక్తివంతమైన రోజుగా, శుక్రవారాన్ని ఒక పవిత్రమైన రోజుగా, అమ్మవారిని తలిచి కొలిచి పూజించే రోజుగా హిందువులందరూ గుర్తిస్తావటం. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు భాగ్యలక్ష్మి ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా మనందరం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ అమ్మవారి దయ వల్ల ఈ విజయం సాధించాం కాబట్టి ఈ రోజు మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. అభివృద్ధి దేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతకానితనం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మైనార్టీ సంతృష్టీకరణ విధానం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఐ పార్టీని పెంచి పోషిస్తున్న విధానం వల్ల ఇలా పూర్తి హైదరాబాద్ అభివృద్ధి కాకుండా ఇలా అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిని మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి ఎస్ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈ రోజు మాకు 48 మంది కార్పొరేటర్లను ఇలా ప్రజలు గెలిపించారు. మేము మేయర్ కాకపోవచ్చు, మాకు అప్పుడు మాకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు, కానీ గెలిచిన 48 మంది కార్పొరేటర్లు ఎంఐ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా భాగ్యనగరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్ లో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ గుణపాఠం తెచ్చుకోవాలి. ఎంఏ పార్టీ విముక్త హైదరాబాద్ ను ఇవాళ మేము చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆ రోజు దర్శించుకుంటే ఒక నాయకుడు అంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి భారతీయ జనతా పార్టీ ఇండియా పాకిస్తాన్ గొడవ వేస్తుంది చెప్పి సిగ్గుండాల కొంచెం నకలు ఉండాలి. భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి దేవాలయం వలనే భాగ్యనగరం పేరు వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయడానికి అమ్మవారు ఎంత శక్తివంతురాలో, అమ్మవారి యొక్క సన్నిధానం ఎంత పవిత్రమైందో చెప్పడానికి అలా దర్శనం కోసం వచ్చినాం. అలా ఓల్డ్ సిటీలో ప్రజలు గుర్తించాలి, మీ ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఓల్డ్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వద్దంటున్నారో స్పష్టం చేయాలి, ఓల్డ్ సిటీకి కంపెనీలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ ఇవాళ అక్రమ దుండగులకు సంఘ విద్వేషకులకు ఎందుకు అడ్డగా మారిందో ఒక్కసారి భాగ్యనగర ప్రజలు ఓల్డ్ సిటీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని ఎట్టి పసులో అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పసులో వెనుకడుగు వేయడం విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తాం. జనతా పార్టీ కార్పొరేటర్ గా ఎన్నికైన నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని భాగ్యలక్ష్మి మహాశక్తి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా వార్డు పరిధిలో ప్రజలతో సంప్రదింపులు జరిపి రాగద్వేషాలకు అతీతంగా ప్రాధాన్యత వారిగా వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తానని హామీ ఇస్తున్నాను. జాతీయ భావాలు, దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. భారత్ మాతాకి.